Hi everyone, thanks for clicking my video. ఈ వీడియోలో తెలియజేసిన విషయాలన్నీ వాట్సాప్ను యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీకు తెలుసా, 8 ఫిబ్రవరి 2021 తర్వాత వాట్సాప్ పనిచేయదు మనం అగ్రీ చేయకపోతే. దేనిని ఒప్పుకోవాలి? వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీ. దీనిని మనం అగ్రీ చేయాలా వద్దా? తెలియకుండా అగ్రీ చేస్తే ఏం చేయాలి? దీనికి బదులుగా ఏ యాప్ను వాడాలి? మొదలైన విషయాలను గురించి ప్రపంచ దేశాలు, ప్రభుత్వాలు, మనలాంటి సామాన్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు మొదలైన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. 180 దేశాలలో 6 డిఫరెంట్ భాషలలో ప్రపంచమంతా 2 బిలియన్లకు పైగా వాట్సాప్ యూజర్స్ ఉన్నారు. మరి ప్రపంచమంతా ఇంతగా ఇష్టపడే ఈ వాట్సాప్లో అనూహ్యమైన మార్పుకు కారణం ఏంటి? ఎందుకని 8 ఫిబ్రవరి 2021 తర్వాత వాట్సాప్ పనిచేయదు మనం ఒప్పుకోకపోతే? వీటిని గురించి తెలుసుకుందాం. వాట్సాప్ను 2014లో ఫేస్బుక్ కొనుక్కుంది. అంటే వాట్సాప్కు పేరెంట్ కంపెనీ ఫేస్బుక్. వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీ ప్రకారము వాట్సాప్ తనకు అవసరం వచ్చినప్పుడు మన ఇన్ఫర్మేషన్ను, అనగా వాట్సాప్ను వాడుతున్న వారి డేటాను ఫేస్బుక్తో షేర్ చేస్తుంది. మన లొకేషన్, ఐపీ అడ్రస్, టైమ్ జోన్, మనం వాడుతున్న ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ లెవెల్, సిగ్నల్ స్ట్రెంగ్త్, బ్రౌజర్, మొబైల్ నెట్వర్క్, ఐఎస్పీ, లాంగ్వేజ్, ఐఎంఈఐ నంబర్, మన స్టేటస్, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరికి మెసేజ్ చేస్తున్నాం, ఏ గ్రూప్లో ఉన్నాము షేర్ చేస్తుంది. ఈ విధంగా మన డేటాను షేర్ చేయడానికే మన పర్మిషన్స్ అడుగుతుంది, దానినే అగ్రీ చేయమంటున్నది. ఒకవేళ అగ్రీ చేయనట్లయితే 8 ఫిబ్రవరి తర్వాత మనకు వాట్సాప్ ఉండదు. ఇప్పటికే అగ్రీ చేయమని ఇన్ఫర్మేషన్ కొంతమందికి వచ్చేసింది, మిగతా వాళ్ళందరికీ 8 ఫిబ్రవరి 2021 లోపు వచ్చేస్తుంది. మరి దీనిని అగ్రీ చేయాలా వద్దా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 72 ప్రకారము ఎవరైనా మన మెసేజెస్ను, వీడియోను, ప్రైవేట్ వీడియోను పబ్లిక్గా చేస్తే, పర్సనల్ డేటాను పబ్లిక్గా చేస్తే 5 లక్షల రూపాయల జరిమానా లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా 2 కూడా పడవచ్చు. మనము పంపే ప్రతి మెసేజ్, వీడియోలు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయి. అంటే ఉదాహరణకు నేను అనిల్ గారికి మెసేజ్ చేశాను, పంపాను. నేను పంపిన మెసేజెస్ను నేను చూడవచ్చు, అనిల్ గారు చూడవచ్చు, అంతేకాని థర్డ్ పర్సన్, థర్డ్ వ్యక్తి చూడటానికి వీలు లేదు, వీలు పడదు. ఇదే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ సెక్యూర్ పద్ధతి. మరి ఎందుకు వాట్సాప్ ఈ న్యూ ప్రైవసీ పాలసీ పెట్టి మన పర్మిషన్స్ అడుగుతున్నది, మన డేటాను షేర్ చేయాలనుకుంటున్నది అని మీకు డౌట్ రావచ్చు. మనం యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాం, మధ్య మధ్యలో యాడ్లు ప్లే అవుతాయి, దానివల్ల యూట్యూబ్కు రెవెన్యూ జనరేట్ అవుతుంది, దానివల్ల యూట్యూబ్కు మనీ వస్తుంది. కానీ మనం వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు ఎటువంటి బ్యానర్లు కానీ, ఎటువంటి యాడ్లు కానీ ప్లే కావు. ఎట్ ప్రజెంట్ ఎటువంటి రెవెన్యూ వాట్సాప్కి రావట్లేదు. ఇక ముందైనా రెవెన్యూ జనరేట్ చేసుకోవాలని వాట్సాప్ ఈ కొత్త న్యూ ప్రైవసీ పాలసీని ప్రవేశపెట్టిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా యాడ్స్ ప్లే అవుతాయని చెప్పలేము, ఇది కేవలం అభిప్రాయం మాత్రమే. మరో కారణం ఏంటంటే మనము పెట్టే స్టేటస్లు, మనం పంపే వీడియోలు, మనం చేసే చాటింగ్లు మొదలైన వాటిని అనాలిసిస్ చేసుకుని మనకు కావలసినది వాట్సాప్ ద్వారా మనకు అందించాలని ప్రయత్నము. దీనివల్ల మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ విధంగా మన డేటా షేర్ అయితే అది సెక్యూర్ కాకపోవచ్చు, డేంజరస్ అవ్వచ్చు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి వాట్సాప్ వాడటం సేఫా కాదా అని జాగ్రత్తగా ఆలోచించి అగ్రీ చేయండి. ఒకవేళ పొరపాటున అగ్రీ చేసేసి ఉంటే వాట్సాప్ను అన్ఇన్స్టాల్ చేయండి. తర్వాత మళ్ళీ వాట్సాప్ మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది అగ్రీ చేయమని. అది అగ్రీ చేస్తారా చేయరా అనేది తర్వాత మీ ఇష్టం. ఇప్పటికీ వాట్సాప్లో మనము గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్తో మాట్లాడే చాటింగ్ సేఫ్గానే ఉంది. మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా సేఫ్గానే, సెక్యూర్గానే ఉంటాయి. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అయి ఉన్నాయి. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇక ఎప్పుడు కూడా వాట్సాప్ ద్వారా బ్యాంకు సంబంధించిన పాస్వర్డ్స్ కానీ, పిన్ నంబర్స్ కానీ పంపకండి. మీరు అమ్మాయి అయితే మీ ప్రొఫైల్ ఫోటోగా మీ ఫోటోను పెట్టకండి.
अबौट सैक्नो येमी रायकंडी वाट्सअप द्वारा तपन सरपरों पि नंबर यानी पासवर्ड पंपा वैचित उदाहरण की मी पिन नंबर लेदा पासवर्ड 1234 अयिते मीरु पंपिंचाल्सिंदि 10203040 अनि पंपंडि अंटे ओकवेळ एवरैना दानि चूसिना चूडगलिगिना 10203040 कनिपेट्टलेकपोतारु अंटे ना उद्देशं एंटंटे मीरु एवरकैते पंपुतुन्नारो वाळ्ळकि मात्रमे अदि अर्थं अव्वालि ओकवेळ थर्ड पर्सन दानि चूस्ते अर्थं चेसुकोनि विधंगा दानि सेक्यूर गा मीरु प्लान चेसुकोंडि कांटाक्ट्स लो बैंक पिन नंबर्स पासवर्ड्स डायरेक्ट गा सेव चेसुकोकंडी फेसबुक मेसेंजर व्हाट्सएप इंस्टाग्राम इवन्नी ओक्करिवे निपुणुल अंचना प्रकारमु इन्नी कोट्ल मंदी यूजर्स कु नष्टं कलिगेला व्हाट्सएप एटुवंटि निर्णयं तीसुकोदु ओकवेला तीसुकुंटे गवर्नमेंट चूस्तू ऊरुकुंटुंदा मोन्ने पब्जी नु टिक्टाक नु बैन चेसिंदी काबट्टी धैर्यंगा उंडंडी 8 फिब्रवरी वरकु चूद्दां गवर्नमेंट द्वारानो व्हाट्सएप द्वारानो कొత్త న్యూ అప్డేట్ వస్తుంది ఒకవేళ రాకపోతే ఆల్టర్నేట్ యాప్స్ ఉన్నాయి మనకు సిగ్నల్ యాప్ ఉంది టెలిగ్రామ్ యాప్ ఉంది చాలా మంది సిగ్నల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఏ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఏ యాప్ నైతే ఉపయోగిస్తున్నారు ఆ యాప్ ను మనము డౌన్లోడ్ చేసుకుంటేనే మంచిది లేటెస్ట్ అప్డేట్ 15th జనవరి 2021 వాట్సాప్ అప్డేట్లో గోప్యతా సమస్యలపై వినియోగదారుల నుంచి చాలా ఎదురు దెబ్బలను ఎదుర్కొన్న ఈ మెసెంజర్ యాప్ వ్యక్తిగత గోప్యత ఇప్పుడు ప్రభావితం కాదని స్పష్టతను ఇచ్చింది వ్యాపారాలకు సంబంధించిన డేటాను మాత్రమే వాట్సాప్ ఫేస్బుక్తో పంచుకుంటుందని ఈ సంస్థ తెలిపింది అంతేకాని మనం మాట్లాడుకునే మాటలు మనం చేసే చాటింగ్ భద్రంగా ఉంటాయని end to end encrypted ai secure ga untundani spashtatanu ichindi video informative ga anpiste like cheyandi share cheyandi modatsari na channel ni meer chustunte further videos kosam subscribe cheskoni update ga undandi thanks for watching